అయోధ్య ఆలయం గర్భగుడిలో తాజాగా ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ఫోటోలు ఎట్టకేలకు రిలీజ్ అయ్యాయి. విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జ్ శరత్ శర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు. కర్ణాటకలోని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని ఉన్నాడు. ఈ బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తు, 1.5 టన్నుల బరువు ఉంది. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే క్రతువులు 4వ రోజుకు చేరాయి. ఉదయం ఔషధాధివాస్, కేసరాధివాస్, గృథాధివాస్, సాయంత్రం ధ్యానాధివాస్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు వారణాసికి చెందిన వేద పండితులు నిర్వహిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ పర్వదినాన్ని దీపావళిలా జరుపుకోవాలని కేబినెట్ మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంత్రులు వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని కేబినెట్ మీటింగ్ సందర్భంగా మోదీ కోరారు. 2022 తర్వాత తమ రాష్ట్రాల భక్తులతో కలిసి ఆలయాన్ని సందర్శించాలని కూడా కోరినట్లు సమాచారం.